నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు క్యాబేజీ క్యాబేజీ ఎంత తరచుగా వినియోగిస్తే అంత మంచిది క్యాబేజీ కూర వండుకోవాలి కానీ క్యాబేజీని ఫ్రై చేసుకోవటం మంచిది కాదు క్యాబేజీ ఫ్రై ఇగురు రోస్టు చేయటం వల్ల దాంట్లో ఉండే పోషక విలువలు పూర్తిగా నశించిపోతాయి విటమిన్లు ఖనిజ లవణాలు నిర్వీర్యమైపోతాయి కనుక క్యాబేజీని పప్పు క్యాబేజీ కూరగాని కూరగాని వండుకోవాలి క్యాబేజీ తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి వివిధ అవయవాలకు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ఇక రెండు గ్యాస్ట్రబుల్ అనేది అందరికీ వస్తుంటుంది ఈ గ్యాస్ట్రబులు పొట్టలో ఉండటం వల్ల రాపిడి వల్ల సరైన సమయానికి ఆహారము తీసుకోకపోవటం వల్ల మద్యపానము దోమపానము లాంటి చెడు అలవాటు వల్ల కాఫీ టీ ప్రతి గంటకు తాగటం వల్ల పులుపు కారము మసాలా లాంటి వస్తువులు ఎక్కువగా వాడటం వల్ల గ్యాస్ వస్తుంటుంది పొట్టలో నొప్పి కడుపులో మంట ఛాతీలో మంట పుల్లటి తేపులు ఇవన్నీ కూడా గ్యాస్ స్ట్రబుల్ లక్షణాలు గ్యాస్ స్ట్రబులు నివారించడానికి నిర్మూలించడానికి పేగు పూత పేగు రాపిడి పూర్తిగా నయము కావటానికి క్యాబేజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది మూడు క్యాబేజీలో కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది పొటాషియం ఉంది ఈ ఖనిజ లవణాల ప్రభావం వల్ల ఎముక పట్టుత్వం అనేది మన సొంతం అవుతుంది ఎముక పెడుసనాన్ని నివారిస్తూ చిన్న పిల్లల్లో క్యాబేజ్ తినటం వల్ల కాల్షియం ప్రభావం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు దంత క్షయాన్ని నివారిస్తుంది అట్లాగే వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లకు వచ్చే నడుము నొప్పులు మెడనొప్పి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులను ఈ కాల్షియం ఉండటం వల్ల నివారిస్తుంది ఇక నాలుగు ఒంటి మీద దద్దుర్లు వస్తుంటాయి కొంతమందికి దద్దుర్లు ఎర్రడి దద్దుర్లు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి నిద్ర రాదు గోగుతూ ఉంటారు దద్దుర్లు క్రిమి కీటకాలు దోమలు లాంటివి కుట్టినప్పుడు దద్దుర్లు వస్తాయి ఏదైనా సరిపడని మందు తీసుకున్నప్పుడు దద్దుర్లు వస్తాయి ఏదైనా మనకు సరిపడని ఆహార పదార్థం తిన్నప్పుడు దద్దుర్లు వస్తాయి ఆ చర్మంపై తరచుగా దద్దుర్లు వచ్చే ప్రక్రియని వైద్య పరిభాషలో అట్టి అంటారు మనకు తోచిన సొంత వైద్యం సెట్రిన్ టెన్ మిల్లీగ్రాము లాజిన్ ఐదు మిల్లీగ్రాములు ఈ ట్యాబ్లెట్లు వాడటంతో పాటు తరచుగా వస్తున్న వారు చర్మ వ్యాధుల నిపుణులను సంప్రదించండి క్యాబేజీ వాడటం వల్ల చర్మంపై ఎలర్జీ దద్దుర్లు అట్టికేరియా రాదు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఐదు ఈ క్యాబేజీ వాడకం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రేజీకటిని నివారిస్తుంది వయసు పెరిగిన తరువాత కంటిలో శుక్లాలు వస్తాయి శుక్లాలను కూడా రాకుండా చేయగలిగిన ప్రభావము క్యాబేజీలో ఉంది ఆరు స్థూలకాయము భారీకాయము ఉన్నవారు క్యాబేజీ అధికంగా వినియోగించటం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఏడు ఈ క్యాబేజీ తినేవారికి మెదడు ఆరోగ్యం బాగుపడుతుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగటం కోపతాపాలు లేకుండా ప్రశాంతంగా ఉండటం శక్తి పెరగటం పిల్లలైతే వాళ్ళ ప్రతిభ పెరగటం ఎంసెట్టు నీటు జేఈ ఇలాంటి పరీక్షల్లో వాళ్ళ ప్రతిభ పెరగటము మార్కులు ర్యాంకులు కూడా సాధించడానికి మెదడు పనితీరుని ప్రభావితం చేస్తుంది క్యాబేజ్ ఎనిమిది క్యాబేజీలో ఉన్న పొటాషియం రక్తపోటు బీపీని తగ్గించడానికి సహాయపడుతుంది క్యాబేజ్ వాడుతున్నాం కదా అని మీరు వాడుతున్న బీపీ ట్యాబ్లెట్లు మానవద్దు ట్యాబ్లెట్లతో పాటు అదనంగా క్యాబేజీ వాడాలి తొమ్మిది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మంపై మచ్చలు ముఖంపై మొటిమలు లేకుండా నివారిస్తుంది మొఖము కళగా ఉండేదట్టు చేస్తుంది చర్మము నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తుంది చర్మంపై పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జ తామర గజ్జి లాంటి ఇటువంటి మనకు అభ్యంతరకరమై మన చర్మ సౌందర్యాన్ని హరించి వేసే అంశాలు రాకుండా నివారిస్తుంది ఇంకా పది దీంట్లో క్యాబేజీలో విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ఉండటం వల్ల శరీరంపై ఎక్కడైనా పుండ్లు గాయాలైనా త్వరితగతిన మానుపడతాయి చిగుళ్ళ నుంచి రక్తము కారకుండా నివారిస్తుంది విటమిన్ సి ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నివారించి అంటు వ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోహెంటైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ ఈ వ్యాధులతో పాటు కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి కోవిడ్ ఏంటి పాక్స్ జికా వైరస్ నిఫా వైరస్ ఈ కొత్త కొత్త వైరస్సులను కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారించే గుణం క్యాబేజీలో ఉండే విటమిన్ సి వల్ల ఉంటుంది కనుక క్యాబేజీ చాలా మంచి ఆకుకూర లాంటిది కనుక కనీసము వారానికి రెండు మూడు సార్లు క్యాబేజీ కూర రోస్ట్లు ఫ్రైలు ఇగురు కూర విడనాడి పప్పు క్యాబేజీ కానీ క్యాబేజీ పులుసు కానీ వండుకొని క్యాబేజీలో ఉండే పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి